చేసి సార్ రివిట్మెంట్ చేయడం 30 lakhs తోటి జనరల్ పెన్షన్లో చేస్తున్నారు. తర్వాత అమృత్ ఫేస్ 1లో 1 crore తోటి ఇక్కడ జిమ్ కదా ఇది, ఇది జిమ్ ఒకటి, ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి, ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇది మొత్తం అక్కడ ఎంట్రన్స్ కూడా అటు నుంచి పెట్టారు. మన అక్కడ అంబేద్కర్ బొమ్మ ఉంది కదా, మన హైటెక్ బస్ స్టాండ్ అటు సైడ్ అనమాట. లేదు అంబేద్కర్ ఇక్కడ ఇక్కడ పెట్టారు, ఇది చేశారు. ఇది ఇది జెట్టి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను కూడా ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడి మధ్యలో ఫౌంటైన్ ఉంది కదా, అక్కడ ఒక బుద్ధుడి స్టాచ్యూ పెడితే ఎలాగుంటుంది అనేది, అంటే నేను పెట్టేస్తున్నాను నేను చెప్పట్లేదు కానీ కమిషనర్తో మాట్లాడదాం అని అనుకుంటున్నాను. దీంట్లో వాళ్ళక రైలింగ్ కూడా తీసేసి కొత్త రైలింగ్ వేస్తున్నారు, వెయ్యాలి. ఈ స్టాచ్యూ విషయంలో కానీ లేకపోతే రైలింగ్ విషయంలో కానీ మన ఆన్ బిహాఫ్ ఆఫ్ గోడా కూడా మేము కూడా కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి కూడా ఎలా ఏది చేస్తే బాగుంటుందో మా ఆఫీసులతో కూడా మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి దానికి కూడా గోడా తరఫున కొంత కంట్రిబ్యూషన్ దీనికి కూడా ఒక ఏదో ఒక ఐటెం చేద్దామని అనుకుంటున్నాం అన్నమాట. ఇది వీళ్ళు మన వీళ్ళు చెప్పేది ఏంటంటే కార్పొరేషన్ ఈగారి వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే బై ఏప్రిల్ మే కల్లా మొత్తం వీళ్ళు వర్క్స్ అన్నీ అయిపోతాయి. ఇది అమృత్ ఫేస్ 1 అండి. ఇది ఆ తర్వాత అమృత్ ఫేస్ 2లో పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ సంప ఒకటిని ఇది ఇంకోటి మెయిన్ ఏంటంటే గత పాలకులు అందరూ కూడా దీన్ని పాడు చేసి నాశనం చేసి కంబాలు చేరు శ్రమదానం చేసిన వాళ్ళు అందరి శ్రమను కూడా బూడిదలో పోసి దీన్ని ఒక మురికోపంలో తయారవడం కారణం ఏంటంటే బయట నుంచి వచ్చి ఈ డ్రైన్ వాటరు స్టార్మ్ వాటర్ అంతా కూడా పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా దీంతో కలవడం దీని మూలాన మొత్తం అంతా తయారైంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 4.8 crores తోటి కూడా దీంతో కలవకుండా బయట నుంచి వెళ్ళిపోయి అటు నల్లా చెరువులో అక్కడ ఎంట్రన్స్ అక్కడ కలుస్తారు అనమాట. అక్కడ బయట అక్కడ పాయింట్ ఉంది కదా అక్కడ మన అక్కడికి వెళ్తుందా అని ఇక్కడ లేదు ఇక మన ఓకే వెరీ గుడ్ అది చెప్పాను ఇందండి మంచి అంటే ఇప్పుడు మనకి రివర్లో ఇప్పుడు మన నల్లా చెరువు వెళ్ళి మొత్తం కాలుష్యాలు అన్నీ కూడా మన గోదావరిలో కలుస్తున్నా అంటున్నాం కదా, వాటర్ మన వాటర్ వర్క్స్ పాయింట్కి ఎగున్నాయి. అది కాకుండా డైరెక్ట్గా అటు ధవలేశ్వరం వైపు వెళ్ళిపోతుంది, ధవలేశ్వరం వైపు వెళ్ళిపోతున్నట్టు షెల్టర్ అన్నట్లు. అది ఒక వర్క్, ఇది ఒక వర్క్ అనమాట. అమృత్ ఫేస్ 2లో చేస్తారు అది. ఇవన్నీ కూడా అది 4.8 crores అది మొత్తం. ఇవన్నీ కూడా రేపు సమ్మర్ అయిపోయేటం రెయినీ సీజన్ ప్రారంభం అయ్యేటప్పుడు మొత్తం అంతా కూడా అయిపోవాలని ప్లాన్ అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ జనరల్ ఫండ్స్ అన్నాం కదా, కార్పొరేషన్ ఫండ్స్ 30 lakhs అమృత్లో ఇచ్చింది. అమృత్ అంటే కేంద్రం సగం, కార్పొరేషన్ కొంత ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ కొంత ఉంటుంది. అది ఇక్కడ అమృత్ ఫేస్ 1 కానీ ఫేస్ 2 కానీ అది మరి సెంట్రల్ గవర్నమెంట్ 50% టోటల్ కాదు అంటే అమృత్ అంటే ఎక్కడన్నా అంతే. అది అవ్వకపోతే చేయలేము సీజన్, వి లూజ్ 1 సీజన్. ఇది ఖాళీ చేయడానికి 2 మంత్స్ పట్టింది వీళ్ళకి. ఇది ఇప్పుడు ఈ టెంపుల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేస్తున్నారు అక్కడికి, అక్కడ ప్లేస్ ఇచ్చారు వాళ్ళకి, ఈ టెంపుల్ ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నారు అక్కడికి. ఇదే ఇక్కడ ఈ టెంపుల్ తీసేస్తున్నారు, టెంపుల్ తీసేయడం రీసైట్మెంట్ అక్కడికి అక్కడ మార్చుతారు. కంబాల్ చెరు కాకుండా 16-17 సంవత్సరాలు ఆర్యాపురం ట్యాంక్ 50 లక్షలు వచ్చింది సార్. దాని ట్రాక్ అది డెవలప్ చేసింది, దానికి 50 లక్షలు వచ్చింది, దీనికి 1 crore వచ్చింది. దీని తర్వాత ఇంకో ఫేజ్ ఆదర్శ నగర్ పార్క్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ గ్రీనరీకి మళ్ళీ అడిషనల్గా 35 lakhs అడిషనల్గా వస్తుంది. ఇప్పుడు ఇక మన ఈజీ గారు చెప్పేది ఏంటంటే మామూలుగా అమృత పథకంలో ఏ పార్క్ అయినా 50 lakhs మించి ఇవ్వరట, అలాంటిది ఆల్రెడీ ఇక్కడ 1 crore ప్లస్ 35 lakhs మొత్తం వస్తుంది. శాంక్షన్ అయిపోయింది అది తర్వాత అండి, తర్వాత విషయం. ఎస్ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మీకు తెలుసు, చాలామంది తెలియదు కానీ మీకు మీలాంటి సీనియర్స్ కొనుగోలు లెంకన్ ఇలాంటి వాళ్ళు తెలుసు ఇక్కడ, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి. అక్కడ 95-96 జనవరి 1ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రమదానం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు మా కార్యకర్తలు అందరూ ముందు దిగి దీంట్లో దిగి మొల్లవతి నీళ్ళలో దిగి ఈ జలగలో పీకేసి పాములు పీకేసి గొర్రబ డెక్క పీగడం మన బాలయోగ్ గారు కూడా అందుకనే బాలయోగ్ గారు ఇక్కడ పెడతాం. ఇక్కడ బాలయోగ్ గారు కానీ
మన జిల్లా మంత్రి గారు అప్పుడు మెట్ల సత్యనారాయణ గారు కానీ అందరూ పెద్దలందరూ వాళ్ళు కూడా సమదానంలో పాల్గొనడం మొత్తం ఊరు ఊరంతా కదిలింది ఒక ఉద్యమంలాగా. అంటే మాకు అప్పుడు బ్యాడ్ లక్ ఏంటంటే మీలాంటి ఛానల్స్ లేవు, అప్పుడు ఏదో ఒకటి రెండు ఛానల్స్ ఉండి దీన్ని చూపించలేదు. చూపించి ఉంటే ఇప్పుడున్న ఛానల్స్ కానీ ఇప్పుడున్న ఈ మీడియా కానీ అప్పుడు ఉండి ఉంటే డెఫినెట్గా స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సమదాన ఉద్యమ కార్యక్రమం కింద అయ్యేది అది. అప్పట్లో మీరు తెలియదు. సీఎం గారు కూడా ఇక్కడ రావాల్సింది జగ్గంపేట దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను నైట్. మళ్ళా మేము అంటే ఒకటి నిధులు లేకుండా కాదు, మేము చేసిన తర్వాత మేము చేసి ఇంచుమించు 10-15 రోజులు అయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ ఎంటర్ అయింది. అప్పుడు జిల్లా కలెక్టర్ జేఎస్వి ప్రసాద్ గారు ఉండేవాడు, అక్కడ మా కమిషనర్ మా వికాస్ రాజు గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ తెలుసు కదా, వీళ్ళు చొరవతో అప్పుడు వీళ్ళు ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఒక ఆకారం తీసుకొచ్చారు. తీసుకొచ్చి కొంత చాలా రోజులు బాగా నడిచింది. ఆ తర్వాత కాలక్రమేణ దీన్ని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ రాజకీయాలు మాట్లాడేది కానీ దీన్ని మళ్ళా అది స్టోరేజ్ ట్యాంకా లేకపోతే బ్యూటీ ట్యాంకా అది ఇది పెద్ద అఖిలపక్ష సమావేశాలు అవి పెట్టి గతం నాస్తి మొత్తానికి పాడైపోయింది. పాడైపోయిందని మళ్ళీ ఇక్కడ ముక్కు మూసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఈ వాకింగ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రాలేక ఇక్కడికి ముక్కు మూసుకుని వాకింగ్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళీ ఒక కంబం అనేది ఎందుకు కంబాల చెరువు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మట్టి తీసుకెళ్లి కంబవారి చౌల్టీ కట్టాడు కంబం. ఆయన పేరు కంబం నరసింహరావు పంతులు గారని ఆయన చేసింది అది. అంతకుముందు మా చిన్నప్పుడు కూడా శివరాత్రికి వచ్చేటప్పుడు శివరాత్రి బళ్ళు కట్టుకొచ్చి ఈ గట్టు ఉండేది, ఇక్కడ ఇంత ఎత్తు గట్టు ఉండేది, ఈ గట్టు మీద బళ్ళు ఆఫ్ చేసి ఇక్కడ వంటలు చేసుకున్నారు కంబాల చెరువు నీళ్ళతోటి. పళ్ళ మార్కెట్ ఉండేది, ఇక ఇది కర్రలో ఇవి పుల్లలు వచ్చి పుల్లల మార్కెట్ చాలా కోలాహలంగా ఉండేది అప్పుడు. చెప్తున్నాను కదా పాలకవర్గాలు మాదైనా పైన వేరే వాళ్ళు ఉన్నారు. సరే ఇంకా దానికి రాజకీయాలు వద్దు, ఇంకా రాజకీయాలు వద్దు, పని జరుగుతుంది సంతోషిద్దాం. రాజమండ్రికి ఒక మంచిది వస్తుంది, బెనాది బెస్ట్ పార్క్స్ దీస్ ఏరియా కింద తీర్చిదిద్దాం ఖచ్చితంగానే. మళ్ళీ ఇంకొకసారి అధికారులకి నేను ధన్యవాదాలు, ముఖ్యంగా ప్రత్యేకించి మన కమిషనర్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మన రాజమండ్రి ప్రజలందరి తరపున శ్రమదానం చేసిన కార్యకర్తలందరి తరపున నేను.